ఈ వీడియోలో వెరీ పాపులర్ ఇన్సెక్టిసైడ్ అయిన ఎఫ్ఎంసి ఫటేరా గురించి మరియు సింజెంటా విటాగో గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండింటిలో ఏ మందు ఉంటుంది, ఇవి ఏ పురుగులను చంపుతుంది, వీటిని వాడడం వల్ల వరిలో గంట వస్తుందా లేదా, వీటిని ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి, ఈ రెండింటిలో ఏది వాడితే బెటర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూసిన వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ముందుగా ఎఫ్ఎంసి ఫటేరా గురించి మాట్లాడితే, ముందుగా ఫటేరాను డూపాయింట్ కంపెనీ సేల్ చేసేది, ఇప్పుడు ఎఫ్ఎంసి కంపెనీ సేల్ చేస్తుంది. ఈ ఫటేరాను ఎక్కువ మంది రైతులు వాడే ప్రొడక్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. అలాగే విటాగో చూసినట్లయితే దీన్ని సింజెంటా కంపెనీ తయారు చేస్తుంది. ఇది ఇప్పుడు ఫటేరాతో పాటు పోటీగా మార్కెట్లో పోటీ పడుతుంది. అయితే అసలు ఈ రెండింటిలో తేడా ఏముంది చూద్దాం. ఫటేరాలో క్లోరాంత్రనిలిప్రోల్ 0.4% జిఆర్ అంటే గుళికల రూపంలో ఉంటుంది. అదేవిధంగా విటాకోలో క్లోరాంత్రనిలిప్రోల్ 0.5% ఉంటుంది. అలాగే అదనంగా మరో కెమికల్ థైమెథాక్సిన్ 1% ఉంటుంది. ఈ రెండింటిలో ఉండే క్లోరాంత్రనిలిప్రోల్ కొరాజిన్ మందులు కూడా ఉంటుంది. ఈ రెండు మందులు మనకు గుళికల రూపంలో దొరుకుతాయి. అలాగే వీటిని ఇప్పుడు ఏ పంటలో వాడుకోవచ్చు, ఏ పురుగులను ఇవి కంట్రోల్ చేస్తాయో చూద్దాం. ముందుగా ఫటేరాను ఏ పంటలో వాడుకోవచ్చో చూసినట్లయితే, దీనిని ముఖ్యంగా వరి కోసం తయారు చేసినప్పటికీ దీనిని చెరకు, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు మొదలైన పంటల్లో దీన్ని అయితే వాడుకోవచ్చు. ఈ ఫటేరా మందు ముఖ్యంగా వరిలో కాండం తొలచు పురుగును, ఆకుముడత పురుగును, అన్ని రకాల క్యాటర్ పిల్లర్స్ను ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది ఆకులను తినే అన్ని పురుగులను కంట్రోల్ చేస్తుంది. ఇది మనకు 4 కిలోలు ఉంటుంది. ఇంకా సింజెంటా కంపెనీ విటాకో చూసినట్లయితే ఇందులో క్లోరాంత్రనిలిప్రోల్ 0.5% ఉంటుంది, మరియు ఎక్స్ట్రాగా థైమెథాక్సిన్ 1% ఉంటుంది. ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఫటేరాలో క్లోరాంత్రనిలిప్రోల్ 0.4% ఉంటే ఇందులో క్లోరాంత్రనిలిప్రోల్ 0.5% ఉంటుంది. ఇది గుళికల రూపంలో ఉంటుంది. ఫటేరా ఏ పంటల్లో ఏ పురుగులపైన పనిచేస్తుందో సేమ్ విటాకో కూడా అవే పంటల్లో అవే పురుగులపైన పనిచేస్తుంది. అదే కాకుండా ఇందులో ఎక్స్ట్రా కెమికల్ ఉండడం వల్ల ఇది రసం పీల్చే పురుగులను అంటే సుడిదోమ కానీ తెల్లదోమ కానీ, లీఫ్ మైనర్, ఎఫిడ్స్ మరియు జెసిడ్స్ మొదలైన రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తుంది. విటాకోను వరి, పత్తి, చెరకు, బెండ, వంగ, పసుపు, మొక్కజొన్న మొదలైన పంటల్లో వాడుకోవచ్చు. ఈ రెండింటిని వాడడం వల్ల గంట పిలకలు వస్తాయో రావో చూసినట్లయితే ఫటేరా మరియు విటాకో రెండు కూడా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్. ఇవి ఎక్కువగా పురుగులను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇవి మొక్కల్లో ఫైటోటానిక్ ఎఫెక్ట్ చూపించి మొక్కల్లో క్లోరోఫిల్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అయ్యేలా చేస్తాయి. అందువల్ల ఇది మొక్కలలో పెరుగుదలకు మరియు పిలకలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే ఫటేరా మరియు విటాకో పురుగులపైన పనిచేస్తాయి. అలాగే ఫైటోటానిక్ ఎఫెక్ట్ వల్ల పిలకలు రావడానికి దోహదపడతాయి. ఈ రెండు మందులను వరిలో 15 నుంచి 25 రోజుల మధ్యలో 10 కిలోల ఇసుకలో కలుపుకొని పొలంలో కొంచెం నీరు ఉండేలా చూసుకొని పొలమంతా చల్లుకోవాలి. లేదా మనం వీటిని యూరియాలో కలిపి కూడా చల్లుకోవచ్చు. వీటిని ఎకరానికి ఎంత మోతాదులో చల్లుకోవాలో చూసినట్లయితే ఫటేరాను 4 కిలోలు ఒక ఎకరానికి చల్లుకోవాలి. అలాగే విటాకును అయితే 2.5 కిలోలు ఒక ఎకరానికి చల్లుకోవాలి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది, ఏది బాగా పనిచేస్తుంది అని చూసినట్లయితే ఫటేరా విటాకో రెండు ఒకే విధంగా పనిచేస్తాయి. అలాగే వీటిలో ఒకే కెమికల్ ఉంటుంది, కానీ విటాకోలో క్లోరాంత్రనిలిప్రోల్తో పాటుగా ఎక్స్ట్రాగా థైమెథాక్సిన్ 1% ఉండడం వల్ల ఈ థైమెథాక్సిన్ ముఖ్యంగా రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తుంది. అందువల్ల విటాకోలో మందు సామర్థ్యమైతే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫటేరా కంటే విటాకో ప్రైస్ మార్కెట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే పురుగులను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అందువల్ల ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే విటాకో అని చెప్పవచ్చు. మీరు ఇంతకుముందు ఫటేరా అయినా విటాకో అయినా వాడినట్లయితే వాటి రిజల్ట్ ఎలా ఉందో, అలాగే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.